ఎంగరావు చేసినంత మోసం మా విలేజ్ మా పదహారు విలేజ్ ఎవరు చేయడు. ఎంగరావు రెడ్డి వాడి ఎంపిక నిలబడ్డాడట, వాడి చెప్పుతోటి కోడి గుడుదలు కొట్టాం మా విలేజ్. చెప్పులతోటి కోడి గుడుదలు కొట్టకపోతే మోసం ఎక్కడ కూడా చేయలే. 12 లక్షలు మా భూముల మీద తీసుకొని మాకు 6 లక్షలు ఇచ్చారు. 6.5 లక్షలు ఎవడుగులు తిన్నారు. వాళ్ళకి చెప్పులతోటి కోడిగుడ్లతోటి తన్నుకుంటా ఈ మా విలేజ్లకి ఎలా కొడతాం. అక్కడికైనా మాకు పోలీసు క్యాంపులు పెట్టి ఎలా కొట్టిండు. అసోటి లంచ్ మాకు ఈడ తెచ్చి అలా అన్నో రామచంద్ర అవుతున్నాం. మాకు బంగారం అసోటి భూములు ఒక్క వాన పడితే 2 పంటలు పండే భూములు. ఒక్క వర్షం పడితే 2 పంటలు పండేది. మా వేములవాటి మీద ఒక్క 100ల ఊర్ల మనుషులు వచ్చి బతికేది. 100ల ఊర్ల మనిషి వచ్చి మా వేములగడ్డ మీద బతికి వేములగట్టు అని మెదక్ జిల్లా కాదు ఎక్కడ దాకా అంటే అక్కడ దాకా పేరు పోయిన పంటలు. ఒక్క వాన పడితే 2 పంటలు, వానాకాలం వ్యాసంగి 2 పంటలు పడే చెర్లు మై అంతా మంచి విధానంగా మేము సంతోషంగా బతికేళ్ళకు. ఇంకా రామరెడ్డి ఆర్ఎస్ కొడుకు వీళ్ళందరూ మాకు తినో తేర్ల చేసిరు. అన్నో రామచంద్ర చేసిరు. ఇడికి వస్తే తిననికి తిండి లేదు, దేనికి కైగిలి లేవు, దునికి చేను చిలక లేదు. అటువంటి జాగల కూలిపోయి ఇండ్లు కట్టించుడు. మా ఇండ్లలో పోయి మీరు చూడండి సార్, మా ఇండ్లు రాత్రి వానకు ఒక్కొక్క వాన గోస కాదు. తిరిగేటోడు వాడు లంగా, వాడు దొంగ, వాడు బుద్ధి లేదు, జ్ఞానం. మేము అరే రావు మంచోడు అనుకొని అప్పుడు గెలిపించినాం. మాకు అన్నో రామచంద్ర 16 విలేజ్లకు 16 విలేజ్లు అమ్మో రామచంద్ర చేస్తున్నాము. ఒక్కొక్క పురాణాలు ఆగమవుతారు, యాగజండీ చచ్చిపోతురు, 1000 మంది చచ్చిపోయారు ఇడికి వచ్చి. సావుల గురించి బాగా చెప్తున్నా, 1000 మంది చచ్చిపోతురు. మాకు అడవి ప్రాంతం ఉండే ఊర్ల ప్రాంతం ఉండే ప్రశాంతంగా బతికేటోళ్లకు ఇడికి తెచ్చి వారి ఇంట్లో పీనిగేలా వారు జావా, వారి చెప్పు కాదు, వారి గల్ల ఆడవ లంగలేసి పడతాం. అట్లా చూడండి పరిచయం చేసిరు మాకు. ఇలా దీనికి అన్నం లేదు, తాగని కళ్ళు లేదు, బిడి దాదామంటే 10 రూపాయలు, కూలికి పోదామంటే 500 ఇస్తాను పిలిచేటోడు లేడు. ఏడ పోతాం ఊర్లే రాజుల బతికేటోళ్ళు. మేము ధర్మరాజులుగా బతికేటోళ్ళం అమ్మా. మా పంటలు పాండి పట్టించుకొని అన్ని మా గోస ఎంగరావు రెడ్డి చేసినంత మోసం మా విలేజ్ మా 16 విలేజ్ ఎవరు చేయడే. ఎంగరావు రెడ్డి వారి ఎంపిక నిలబడ్డాడట, వారి చెప్పుతోటి కోడి గుడుదలు కొట్టాం మా విలేజ్. చెప్పులతోటి కోడి గుడుదలు కొట్టకపోతే మేము చచ్చిపోయినా సరే అందరు చచ్చిపోతురు. మేము కూడా బతుకం మీడియా, మేము కూడా నాడుదులు బతుకోమో పోతామో వెనకటే ముందే కాదు. ఎంకటరామ్ రెడ్డి హరీష్ రావుల లంగలు కొన్ని 1000 ఎకరాలు దోసుకున్నారు. మమ్మల్ని మేము పేదలం అంటే మమ్మల్ని దోసుకుని వాళ్ళు బతికిన వాళ్ళు ఏం పొడుగు గారు వారు కూడా దోస్తారు. ఏం లేదు, ఏమి రూపాయి పడలేదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అడుగు. ఎంకటరామ్ రెడ్డి హరీష్ రావు కేసీఆర్ అంతా మోసగారు ఇక్కడ జనమే లేరు. నేను వెంకటరామరెడ్డి గురించి ఏడికి వేరే నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఎందుకు? మరి ఆయన రైతులను మంచిగా రిసీవ్ చేసుకోకపోనా? అస్సలు చూడకపోవు, మనిషిని మనిషి లెక్కనే చూడకపోవు. అయితే వేములగట్టిది కొంత భూసేకరణ మిగిలిపోయింది, ఒక 500 ఎకరాలు. అయితే మీరందరూ కలిసి సిద్దిపేట ఆర్డీ ఆఫీస్కి రండి అని చెప్పిండు. నాది కూడా కొంచెం ఉండే, నేను కూడా పోయినా లైన్ కట్టమన్నారు, కట్టినాం. అయితే ఒక ఆమె వేములగట్ట లేడీస్, ఆమెకి ఇక్కడ నరుండనట, భర్త చనిపోయాడు, ఇద్దరు పిల్లలు, ఇద్దరో ముగ్గురు పిల్లలు ఆమెకు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారని చెప్పింది. అయితే పాస్బుక్లు ఇచ్చింది సార్కు, ఇస్తే దాంట్లో ఏమో చూసిండు 100 ఏళ్ళ నుంచి వస్తున్న భూమి రికార్డ్ ఏమో పట్టా ఉందట, వాళ్ళకు బ్యాంకులో లోన్ తెచ్చుకుంది, అన్ని విధాలుగా నడుస్తుంది. ఈ సార్ కట సీలింగ్ వెళ్ళిందట అది రికార్డ్ల. అయితే ఆమె సార్ అట్లెట్లా సార్ మీకు దయదలిచినంత ఇవ్వండి భూమి, అదే నాకు ఆధారం, నేను బతకలేకున్నా చచ్చిపోయేటట్టున్నా సార్ అంటే సావు. ఆమె మందాతే కూడా పట్టించుకోకుండా డైరెక్ట్ కారెక్కి వెళ్ళిపోయాడు. చచ్చిపోయేటట్టున్నా అంటే సావన్నాడా? సావన్నాడు. నేను పోయినా 2 సార్లు ఆ సార్ దగ్గరికి. మందు ఆమె ముంగటే తాగింది, ఆయన ముంగట. ఆడ 100 మంది ఉన్నారు విలేకరులో, 100 మంది ఉన్నారు ఊరోళ్ళు, ఒక 500 మంది ఉన్నారు. సావు ఎవరి గురించి వస్తున్నావే అనుకుంటా
కారెక్కి వెళ్ళిపోయాడు. అంటే తాగుతున్నాం కూడా అస్సలు పట్టించుకోలే. ఆడ 500 మంది సార్ ఎట్లా సార్ ఇది పరిస్థితి అంటే కూడా నాకేం సంబంధం రా అనుకుంటా కారెక్కి వెళ్ళిపోయాడు. నాకు మీటింగ్ ఉంది మినిస్టర్ గారితో అనుకుంటే వెళ్ళిపోయాడు. అప్పుడు అయ్యారా కలెక్టర్ ఉండే జన రైతులు పట్టించుకున్నాడు. ఇవాళ మరి ఎంపీ అయితే పట్టించుకుంటాడా? మరి ఈడ పట్టించుకుంటాడు నా పెద్ద దొంగ. ఆయన ఏం పట్టించుకోడు. నేనే స్పెషల్ గా 2-3 సార్ ఒక వారం రోజులు తిరిగిన అపాయింట్మెంట్ ఇమ్మని. ఆయన పిఎన్ బతిమలాడంగా బతిమలాడ ఒక్క రోజు తోలిచ్చాడు. ఏమ్రా నువ్వు రోజు వస్తున్నావు ఆ కెమెరాలో కనిపిస్తున్నావు తొక్తవే అన్నాడు. నన్ను అబ్బో సార్ నువ్వు చెక్ చేయకున్నా సరే కానీ నీతో నాకు భయం అవుతుందని చెప్పేసి వచ్చిన. అంతే తొక్తానా? తొక్తానా డైరెక్ట్ గా. అరే గిట్లా మాట్లాడుతున్నారు. ఇంతగానం డిస్టర్బ్ చేస్తావు నువ్వు అంటుండే. ఇంకా పైసలు రాలేదు సార్ అది లవన్ పట్ట మా తాత ముత్తాతల నుండి వస్తున్న భూమి అని నేను అన్న. ఉన్నది ఉన్నట్టు పాస్బుక్ తీసుకుపోయి చూపెట్టిన. నిన్న కాదు మొన్న 1952 నుండి ఉంది రికార్డు మా తాత పేరు మీద. అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం అప్పుడు పేదలకు భూ పంపిణీ చేసినట్లు మాకు వచ్చింది. అది మా తాత చనిపోయిండు, నాయన చనిపోయిండు, మా అమ్మ పేరు మీదకి వచ్చింది అది పౌతి వారసత్వంగా. మా అమ్మకి చదువు రాదు, ఆమెకి ఏం తెలియదు. నేను కొద్దిగా 10 వరకు చదువుకున్నా. ఏమన్నా రెస్పాన్స్ ఇస్తాడేమో పైసలు మిగిలిపోయినాయేమని. 5 ఎకరాలు అది. ఓకే మరి రైతులతో ప్రవర్తన ఏమో గట్ల ఉంటది. ఇయలే సార్ సార్ అని వారం రోజులు తిరిగిన. పెట్రోల్ వేస్ట్, బండి వేస్ట్, నా పని వేస్ట్. ఏమ్రో బాగొస్తున్నావు అంటుండీ. బా ఏడ ఇక ఈయనతోటి పెట్టుకుంటే మనం ముందే సామాన్యులు. ఏం చేసినా చేస్తాడు అని చెప్పేసి ఇక మళ్ళా పోలే. ఆ పైసలు ఇప్పటికి రాలే, అట్లే ఉన్నాయి. ఎన్ని ఎకరాలు ఉండే భూమి? 13 ఎకరాలు ఉండే. పదమూడు ఎకరాలు రాజులెక్క వ్యవసాయం చేసుకుంటూ ఉంటాను. నా దగ్గర యాభై మంది పని చేతురు ఇప్పటికి. మరి పనులు లేక దొరుకుతుంది. ఇప్పుడు మీకే ఉపాధి కోసం వెతుకోవాల్సిన పరిస్థితి ఉంది. మీరు పైసలు బగ్గరే ఇచ్చిన కదా. కేసీఆర్ ఏడా ఇంకా నాకేమి ఇచ్చాడు కదా. మీ గురించి ఇంకా పెద్దలంగా ఇంకా 20 చేసినప్పుడు కూడా వాడు చేసి ఆట ఆడిపించింది నా మీదకే. నన్ను అయితే ఊళ్ళకి వెళ్తే కూడా ఎన్కౌంటర్ చేస్తాను. ఇంకా పెద్దలంగా వాడు. మరి ఇప్పుడు ఎంపీకి ఏమని కూడా ఇస్తాడు. కుక్కలు కూడా వేస్ట్ గాడు. గంత పెద్ద కలెక్టర్ ఉద్యోగం విడిచిపెట్టి మీకు మంచి చేస్తా. దేని గురించి కలెక్టర్ కలెక్టర్ అనుకుంటే అడ్డగోలు విడిచిపెట్టి నువ్వు అడ్డగోలు సంపాదించు పైసలు మా మీద సంపాదించి అంత ఆగం చేసి ఇప్పుడు ఆయనకైతే ఓట్లేయరా. ఇంకా ఎవడెత్తాడు ఎవడే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ ఎటువంటి ఓట్లు ఎటువంటి అంటే చెప్పరు. ఎవరు అంటే అందాజా చెప్పరు. చెప్పరా మరి ఇప్పుడు మీ ఊరు పోయేదానికి ఇవన్నీ పోయేదానికి కారణం ఎవరంటావు? ఎవరు? హరీష్ రావు, వెంకట రామ్ రెడ్డి, ఈ బోకలు సర్పంచులు. అంతేనా? హరీష్ రావు, వెంకట్రా ఇవాళ కలెక్టర్ పేరు గింత యాజ్ పెట్టుకుంటే నేను ఏడు చూడలేదు నిజంగా. పచ్చి లంగవాడు వెంకట రామ్ రెడ్డి కలెక్టర్ అట్లానా సార్? వాడు పచ్చి లంగా అని చెప్తానే ఉంటాయి కదా. ఎందుకు మీకు ఏం నష్టపరిహారం ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వంతో ఓట్లాడి మీకు పైసలు ఇప్పించింది వెంకటరామ్ రెడ్డి కదా. వెంకటరామ్ రెడ్డి అంటే 11.50 అన్నాడా? 11 కాడి కట్టించిండు. ఈ బోకర్ర నిగబెట్టిండు. ఇప్పుడు మనం 4 కలిసి 5 కలిసి పోయినాం సంతకం చేయ. నా ఆయన 6 కాడి పెట్టుకునే, నీ 9 కాడి పెట్టుకునే, నా 5 కాడి పెట్టుకునే, నా నీ 10 కాడి పెట్టుకునే, నా 7 కాడి పెట్టుకునే. ఇంత ఎంతెంత దొంగిర్రు మనిషికి. 4 లక్షలు బోకర్ దొంగిండ్రా. అంతేనా? బోకర్ పంపారు మొత్తం. వెంకటరామరెడ్డి మొత్తం నాశనం చేసిండు మొత్తం. అయితే వాడే పచ్చు లంగా వాడు ఊళ్ళో సర్పంచులు కాదు. ఇప్పుడు వెంకటరామ్ రెడ్డి ఏమంటుండ అంటే నేను కలెక్టర్ ఉండి చేయలేకపోయిన పనులు ఇప్పుడు ఎంపీనై చేస్తా అని చెప్పి రాజకీయంలో దిగిండు. ఇవన్నీ వేస్ట్ పని. అది మన నిన్న మరణ సాగర్ వేయండి కదా, వాడు ఏం దిక్కుతాడు పోయి. ఈ మేము అటువంటాం ఏమన్నా కట్ట అంటుంటాం మాకు తెలియదు. పోతే అటే అంటి పెట్టొచ్చు. అంతేనా? మరి ఓట్లాడేదానికి ముంపు గ్రామాలకు వస్తున్నా. మరి ముంపూరు గ్రామం మొన్న ఎర్రవల్లి గ్రామానికి వచ్చి చెప్పులు అందుకుంటారు. అంతేనా? బండి కాల పెడదామని ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇక రాడు ముంపు గ్రామాలకి పునరావాస కాలనీలకు వచ్చే దమ్ము లేదు. దయ్యం లేదు. హరీష్ రాము రమ్మాను గుద్దల దమ్ము ఉంటే వాడిని. అంతేనా? ఏడికి కేసీఆర్ మంచోడు 10 రూపాయలు ఇచ్చిస్తాడు, 20 రూపాయలు ఇవ్వమని చెప్పిండు. వీళ్ళు ఆడేకుంటే వీళ్ళు మెయిన్ కథలన్నీ వీళ్ళ తడ జరిగినాయి. సో మొత్తానికి వీళ్ళు కేసీఆర్ దాకా ఏం ముచ్చట పోనీయాలే. వీళ్ళంతా ఏం పోనీయాలే. ఇప్పుడు ఇక మరి వెంకటరామరెడ్డికి ఓటు ఏరంట? అయితే ఓటు లేదు, పూట లేదు వానికి. మేము కూడా పామాజుకు ఏమన్నా కట్టుకు డైరెక్ట్ పోయినాం.
మూడు బస్సులు పెట్టిండు, పేద మైదాన కుర్చీలు వేసిండు, వచ్చినాడ నాకు సెట్ల రాజ్యం ఏం లాగట అని చెప్పిండు. సార్ తొమ్మిది పది పది ఇస్తా పది కాడికి ఒప్పుకుండు, ఒప్పుకోగానే మా పట్టణలు అందరు లేచిండ్రు. ఇక ఆరు ఆరు నేను ఐదేళ్ళు కొట్లాడినాం కదా. నువ్వు భూమి కూడా కొట్లాడినావు అన్నాడు చాలా రోజులు. మేము ఒక్కనే కాదు ఊరు మొత్తం కొట్లాడినాం. ఎర్రవాళ్ళి వంపుల ఎన్కౌంటర్ అయింది హరీష్ రావుకు వశం కాక వీనికి వాళ్ళకి కేసీఆర్ ఫోన్ చేసిండు. ఈ పబ్లిక్ ఆయవాటం లేదు మరి ఏమిట్లా ఏం సంగతి అంటే మింటర్ నిడిచిండు. మింటర్ని రూకొచ్చే వరకు ఆగా దెబ్బలు నాలుగైదు దెబ్బలు పైకి దెబ్బ తింగిండ్రు. కాలు చేతులు ఇరిగినాయి, మన్ను ఇరిగినాయి, ప్రతాప్ రెడ్డిని కూడా పడేసి తన్నిండ్రు. ఇప్పుడు మళ్ళా బాగుంది పోయి ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు మొత్తం ఈ ఇప్పుడు ఎన్నికలలో వెంకటరామరెడ్డికి అయితే ఓటేసే పరిస్థితి లేదు. లేదు లేదు లేదు. మరి ఏం చేద్దాం అంటే ఎట్టేస్తాం అనుకుంటున్నావు? మరి ఏదో కాంగ్రెస్ కన్నా పువ్వు గుర్తు కన్నేసుకోవాలి. కానీ వెంకటరామరెడ్డికి అయితే ఏమంటారు? ముప్పు గ్రామాలు అందరు ఇట్లా మాట్లాడుతున్నారు. ఆయనకైతే ఏమంటారు? వద్దు, చాలా తప్పది. ఎందుకు? మనము పుట్టిన ఊరు తల్లిదండ్రిని ఇప్పుడు చేసుకుంటే మంచి మంచి పేరు వెళ్ళింది అనుకో, భార్య చచ్చిపోయింది అనుకో, ఆరు నెలల భార్యను తెచ్చుకోవచ్చు. కన్న తల్లి చచ్చిపోయింది అనుకో, కనిపిస్తారా? కన్న పుట్టిన ఊరే వీకే, మళ్ళీ కనిపిస్తుందా? ఇప్పుడు ఊళ్ళు ఉన్నాయా, మల్లన సాగర్ ఇల్లు ఉన్నాయా, వీళ్ళు ఎక్కడి లేవు, వీళ్ళు లేవు. ఊరుంటే అయిపో అంటు, ఊరుంటే అయిపో. ప్రాజెక్టులు కట్టి కూడా ప్రయోజనం లేకుండా అయిపోయింది. వేస్ట్ అది, అనవసరంగా ముంచారు. అనవసరంగా మళ్ళా వీడు ఎవడు నాగిరెడ్డిపల్లె, నాగిరెడ్డిపల్లె కాదు వీడు వెంకర వాని పేరు రామరెడ్డి పొట్టి నక్సలిటర్లా తిరిగిండు కొన్ని రోజులు. వాడు కుడిబుదం కేసీఆర్ కు, కేసీఆర్ కుడిబుదం. సో ఇదంతా కలిసి అయితే ముంచారు మొత్తం. ఇదంతా కలిసి భాగవతం వీడికి తెచ్చిండ్రు. ఇక రోజుకు ఎనిమిది ఆరు ఏడు శవాళ్ళు ఎత్తున్నాయి. అంతేనా ఈ ఊర్లలో? ఎందుకు ఈ బొందరాగడకి ఇచ్చిండ్రు దేవత? ఎందుకు చచ్చిపోతారు అట్లా మరి? ఎందుకంటే ఆడ బంగారు మైసమ్మ ఉంది, ఇవి పన్నెండు వందల మందిని తీసుకుపోయి మైసమ్మ కూడా పెడితే ఎట్టుంటది? ఊర్లే ఎవరికి పనులు లేవు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, ఏమున్నాయి ఎవరికి? ఇది నాది పర్మనెంట్ అని కూడా లేదన్నట్టు. లేవు అట్లుంటేనేమో చేయలేదు. పన్నెండు వందల మందిని తీసుకుపోయి గిన్నె ఉంది పొక్కది అన్నీ పెడతాను. అంతేనా? అయ్యో రకాల మరణాలు కూడా బాగా అవుతున్నాయి ఊర్లలో. ఇప్పుడు ఐదోద్దిన తోటి ఉంది, ఇదంతా లిస్టు. ఎన్ని వేల మంది తెచ్చిండ్రు ఇక్కడికి వచ్చి నుంచి పదమూడు మంది, ఏం సంగతి? ఆ తుర్కోన్ తోట ఉంది ఐదోద్దిన తోట. ఓకే బాబు, మరి కైకి నొక్కలేదు, ఉట్యా తిరుగుతున్నాము, పుట్టక వెళ్తలేదు, పెద్ద పర్సన్ అవుతుంది. అంతేనా? సరే ఇప్పుడు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చినా ఎరిగానా అంటురా? మరి ఏం చేద్దామంటారు, ఏటేద్దామంటారు? ఏటేసే ఇంకా తెలియలే నాకు. అంతేనా? ఏటేసే తెలియలేదు. ఇప్పుడు మన పాత కలెక్టర్ ఎంకట రామారెడ్డి ఎరికాను నీకు? నాకు తెలియదు. నాకు తెలియదు. మళ్ళీ ఇప్పుడు ఎంపీ ఉన్నాడు, నాకు తెలియదు. కలెక్టర్ కలెక్టర్ ఎరికా? దొంగ, పెద్ద దొంగ, అంచిండు. నా ఇల్లు సర్వే కానివ్వాలి, నాది 20 కోట్ల భూమి పైసలు ఇవ్వాలి. బాడు పోతే ఆడియో దగ్గర, ఆడియో పోతే వీడు ఎంఆర్ఏ పోతే ఈ ఆర్ఏ దగ్గర. పెద్ద దొంగ ఆగం చేసిన బాబు మా బతికి ఆగం చేసి పెడతాం, చెప్పాను కొట్టాం, చెప్పాను కొట్టాం. అదే అధికారం అయితేనే సాకలు లేకపోతే మాది కొన్ని. ఏం పేరు నీ పేరు? నా పేరు సాకల్ కిష్ట. ఫోన్ నెంబర్ కడికే చెప్తా. అబ్బో నీకు భయం లేదు? సత్యది ఒకదాడే, పుట్టేది ఒకదాడే. మా మమ్మల్ని ఆగం చేసిండు, మా బతుకుని ఆగం చేసిండు. వాడు ఎంపీ వెళ్ళిన వాడు చెప్తాను కొత్త పడేది లేదు. ఎవరెత్తారు అంత వాళ్ళు అంజకాలి ఎత్తారు, కానీ వాళ్ళు అంజకాలి వద్దు, వాళ్ళు ఓటొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు కాలిపోయింది, ఈ టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఇల్లు లావట్ కప్పి ఉంటే చాలా లావట్ కప్పి 6 లక్షల కాడికి ఇచ్చాడు వాళ్ళు ఇట్లా పెరిగేల. 3 ఎకరాలకు 1 ఎకరం పైసలు ఇచ్చాడు. అయ్యో బోకాడ సగం ఇచ్చిండు, మమ్మల్ని ఆగం చేసిండు. కొంతమంది 11 లక్షలు ఇచ్చిండు, కొంతమంది 6 లక్షలు వచ్చిండు. బోడు వస్తే చెప్పారు కొట్టిరాట కాకి గజ్వల్లా.
ఇవాళ మళ్ళీ వచ్చిందంటే వాడు మాకు తెలియదు, మా పోరాలు పోతే మీరు కూడా కొడుతు హరీష్ రావు వెంకటరావు డెవలప్ తప్పదు అది ముఖం పెట్టుకుని వస్తాం లాంచ్ ఓట్లు అంతేనా రంబానీడికి మేము మొగలంగా రావాల్సి నడిపిస్తాం అంతేనా మేము ముట్టుకోకు రాములు రాములు ఏం రాములు బ్యాగర్ రాములు అంటారు బ్యాగర్ రాములు బ్యాగర్ రాములు ఏంది కథ మరి కథ ఏంది మరి వేములో గట్టు ఉంచుడు హరీష్ రావు వాడి ఇంట్లో పిరిగల ఆయన కుండ నెత్తిలో పెట్టిండు తోలిండు కేసీఆర్ ఏమని చెప్తే వీడు సగం కేసీఆర్ మొత్తం ఏమంటే వీడు సగం ఇచ్చిండు అంతేనా అన్ని దోపిడి చేసిండు వెంకటరామ రెడ్డి రాజుడు ఈ రాముడి కొడుకు దోపిడి చేసుడు మమ్మల్ని ఆగం చేసిండు అడవిలో వెళ్ళిండు చెట్లు గుట్టలు కైకిలు పోదామన్నా ఎవరు పిలుస్తట్లేదు నాటు అంటే బతుకు తెరువు హరీష్ రావు వెంకటరామరెడ్డి ఇద్దరు కలిసి ఆయన ఇల్లు చూసుకున్నారు అంతేనా ఇల్లు చూసుకున్నారు ఇద్దరు కలిసి అంతేనా ఇప్పుడు మరి అదే వెంకటరామరెడ్డి మళ్ళీ ఎంపీకి నిలబడ్డాడు ఇప్పుడు మరి లేవతో వాడికి వెళ్ళాడు రాడు రాడా ఇప్పుడు మరి ఓట్లు అడగడానికి వస్తాడు ఇప్పుడు వస్తే తండ్రి అయితే వానికి హరీష్ రావుకు వానికి అంతేనా ఇల్లు చూసుకున్నారు ఇప్పుడు కాదు వెంకటరామరెడ్డి అంత పెద్ద ఉద్యోగం విడిచిపెట్టి మీకు మంచి ఏదో ఉద్ధరిస్తా అని ఆయన ఏమి ఉద్ధరించుండు ఉద్ధరించుండు కుండలు ఎత్తుగా పెట్టిండు ఏమి ఉద్ధరించలేదు కుండలు ఎత్తుగా పెట్టిండు పైసలు బాగా ఇచ్చినాడు ఏమిచ్చుడు బాగా 6 లక్షలు ఇచ్చిండు 12 లక్షలు ఇవ్వమని కేసీఆర్ అంటే 6 లక్షలు ఇచ్చిండు అంతేనా 6 లక్షలు మింగుడు వీళ్ళు కేసీఆర్ రా కూడా ముచ్చట పోనీ వీళ్ళు పేద కుదరదు అంతా అని వాళ్ళు ఊకుంటారా వీళ్ళు మోసం చేసిరులే చాలా మోసం ఇప్పుడు వెంకటరామరెడ్డి కదా ఓట్లు పడే పరిస్థితి లేదు వెంకటరామరెడ్డి రావు వస్తే పడాయి హరీష్ రావు వస్తే పడాయి అంతేనా అంతే వాళ్ళు ఇటంగా వాళ్ళకి ఓట్లే పడి పడాయి అందరు చంద్ర చేసిన కడుపు కాల వాడు మా ఉసురు ముడుతుందా మా కలకల ముడుతుందా ఎంపీకి నిలబడ్డాడు ఓట్లేస్తారా మరి ఎంపీకి నిలబడ్డాడు ఎందుకేస్తాము ఓట్లు ఎందుకేస్తాము చేసిన ఎవరు మాకు 50 లక్షలు రావాలి బిడ్డ 50 లక్షలు రావాలి 1 రూపాయి ఏడోకు ఏం పేరు నీ పేరు సామి ఎందుకు ఎడుతున్నావు ఏడోకు ఏడోకు మాకు రెక్కలు లేవు ఏం లేవు ఎట్లా బతకాలి మేము మా పిల్లలు లేరు జాగ్రత్త పిల్లలు కూడా చక్కగా ఇయ్యలే మాకు బాబునాయి రాలే ఏమీ రాలే మాకు పైసలు ఏం తిని బతకాలి అన్న ఇద్దరము ఏం తిని బతకాలి అయ్యా మేము ఇడ గోడ పెట్టినాడు మాకు తెచ్చి ఆ బిసిఎం కత్తులు కూడా ఇయ్యలే మాకు ఎవీ ఇయ్యలే మాకు పాత కలెక్టర్ వెంకటరామరెడ్డి ఏం చేయలే ఇక ఏం చేయలే ఇప్పుడు ఎట్లా చేస్తారో మాకు బతుకున్నారు మాట్లాడుతున్నప్పుడు పని చేస్తుండేనా మంచిగా అప్పుడు పని చేసి ఎప్పుడు నడమంత్రాన పడిపోయినాడు అయ్యో అయిపోయింది అయ్యో కేసీఆర్ వాడు చెప్పిండ